రమణాశ్రమ లేఖలు తన సూర్యనాగమ్మ తాను తురియం ముప్పై పది పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ ఉదయం తమిళ భక్తులొకరు భగవాన్ ఉద్దేశించి స్వామి జీవేశ్వరులు వినా జగత్తు లేదంటారే దాని భావమేమిటి అని అడిగారు అవును జగవీవేశ్వరులు త్రిగుణాత్మకులు కదా అన్నారు భగవాన్ ఈశ్వరుడు త్రిగుణముల సమిష్టిలో చేరవలసిన వాడేనా అన్నారు ఆ భక్తులు ఆహా సమిష్టి అయిన సత్యమే ఈశ్వరుడని రజస్సు జీవుడని తమస్సు జగత్తని అంటారు శుద్ధ సత్వమే తాను అని సెలవిచ్చారు భగవాన్ అక్కడే ఒక బెంగాలీ యువకుడు స్వామి సమాధి కేవల నిర్వికల్పమని సహజ నిర్వికల్పమని రెండు విధాలుగా చెప్పారే వీటి లక్షణం ఏమిటి అన్నాడు భగవాన్ అనుగ్రహంతో చూచి సహజంగానే ధ్యానం అలవర్చుకొని సమాధి సుఖం అనుభవించేవాడు తాను ఏ పనులు చేసినా ఆ సమాధి నుంచి జారడు ఏ సంకల్పం రాని ఏది పోని తాను తానుగానే ఉంటాడు దానినే సహజ నిర్వికల్పం అంటారు కేవల నిర్వికల్పం అంటే వసమై విజృంభించే మనస్సును బలాత్కారంగా అణచి సమాధినిష్ఠుడు కావడం ఆ విధంగా చేసేవారు కొంతసేపు ఉండి కదలక మెదలక కొంతసేపు ఉండి యథాప్రకారం స్ఫురణకు వస్తారు వీటినే నాశము లయము అంటారు నాశమునకు సహజ నిర్వికల్పమని నిలయమునకు కేవల నిర్వికల్పమని పేర్లు లయ సమాధి స్థితి అందున్న వారికి మనస్సు బహిర్గతమైనప్పుడు తిరిగి తిరిగి లాగి పెట్టుకోవలసి ఉంటుంది మనస్సు నాశమైతే వేచిన విత్తనం వలె మొలకెత్తదు అటువంటి వారు ఏది చేసినా నిమిత్త మాత్రమే తమ స్థితి నుండి జారరు జారటం పట్టుకోవడం ఉన్నంత వరకు గాని సిద్ధులు కారు సహజ నిర్వికల్పనిష్ఠులు నీవాంత దీపం వలె నిస్తరంగా జలది వలె చలనరహితులై ఉంటారు తాము విన వేరొకటి వారి దృష్టికి గోచరించదు అజ్ఞులక తాము విన తదితరమే గోచరిస్తుంది ఇదే భేదం అని సెలవిచ్చారు రెండు రోజుల క్రిందట రామకృష్ణ మఠం నుండి వచ్చిన కాషాయాంబరదారి ఒకరు స్వామి తురీ అవస్థ అంటే ఏమిటి అన్నారు అవస్థ అంటూ వేరే లేదు స్వరూపమే తురియం అన్నారు భగవాన్ తురియమని తురియాతీతమని అంటారే మరి అన్నారు పృచ్చకులు ఉన్నది ఒకటే అవస్థ దాన్ని తురియం అనండి తురియాతీతం అనండి ఏమన్నా సరే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు ఒకటి తరువాత ఒకటిగా సినిమా సీనులు మారినట్లు మారుతూ ఉంటాయి మూడు తోపకాలే ఈ మూడింటికి విలక్షణమై సాక్షిగా ఉన్నదేదో అదే తాను మూడవస్థలను తోసివేస్తే ఉండేది తానే కదా అదే తురియా అవస్థ పరిభాషలో తురియమని తేతమని ఏదో చెప్తారే కానీ వాస్తవానికి ఒకే అవస్థ అని సెలవిచ్చారు భగవాన్